సీఎం రేవంత్ రెడ్డి ఇంటర్నల్ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్. ముఖ్యమంత్రి పీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమావేశం కావడం జరిగింది. ఆ సమావేశంలో చాలా కీలకమైనటువంటి అంశాలపైన మార్గదర్శకాలు నిర్దేశించడం జరిగింది. 2019లో ప్రారంభమైనటువంటి తెలంగాణలో అంటే కేసీఆర్ యొక్క పతనం 2019లో ప్రారంభమైంది. అది మల్కాజ్గిరి పార్లమెంటు స్థానం నుంచి ప్రారంభమైంది. అదే తరహాలో ఇప్పుడు ముందుకు పోవాలని రావడంపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితే కార్యకర్తలకు నాయకులకు స్పష్టమైనటువంటి అంశాలపైన కూడా ఒక రోడ్ మ్యాప్ను ఇవ్వడం జరిగింది. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మల్కాజ్గిరి ఎలాగైనా గెలిచే లక్ష్యంగా పనిచేయాలని 2964 బూత్ సంబంధించి పూర్తి స్థాయిలో ఉంటుంది. దేశంలో అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గం కావడంతో ఈ ప్రాంతంలో ప్రతి వారి కన్ను ఉంటుంది, ప్రతి వారి అంశంపైన కూడా ఉంటుంది. కనుక దీన్ని ఆదర్శంగా తీసుకొని మిగతా పార్లమెంటు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పూర్తి స్థాయిలో కూడా ఫోకస్ పెట్టాలని కూడా కార్యకర్తలకు నాయకులకు సీఎం పీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అయితే మొత్తం పూర్తి స్థాయిలో మార్గదర్శకాలు నిర్దేశించడం జరిగింది. ప్రధానంగా ఈ నియోజకవర్గంలో గెలిచిన తర్వాత మిగతా సంబంధించినటువంటి వాటిపైన కూడా ఫోకస్ పెట్టాలని కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా పార్లమెంటు నియోజకవర్గాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తరుణంలో ఎక్కువ అంటే తాను ముఖ్యమంత్రిగా కావడానికి పార్లమెంటు నియోజకవర్గమే ఉంది. అక్కడ నుండి అంటే పార్లమెంటు నియోజకవర్గం మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో ఎంపీ ఈరోజు ముఖ్యమంత్రిగా అయ్యాడన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. సో కేవలం అక్కడ నేను ముఖ్యమంత్రిగా ఉన్నానంటే కేవలం అది మల్కాజ్గిరి ప్రజల యొక్క ఆశీర్వాదమని కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. ప్రజలతో ఇంకా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఇంకా మమేకమై ఉన్నాము కనుక అదే తరహాలో మరింత ముందుకు పోవాలి. దానికి సంబంధించి దానిపైన కూడా ఫోకస్ పెట్టాలి. ఉదయం 7 గంటల నుంచి వెళ్ళి కూడా ప్రజల దగ్గరికి వెళ్ళే విధంగా ప్లాన్ చేసుకోవాలి. అటు మల్కాజ్గిరితో పాటుగా ఇప్పుడు కంటోన్మెంట్ ప్రాంతంలో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసే లక్ష్యంగా కార్యకర్తలు నాయకులందరూ కూడా పూర్తి స్థాయిలో కృషి చేయాలని కూడా వాళ్లకు చెప్పడం జరిగింది. ప్రధానంగా ఇదే అంశంపైన కూడా ప్రతి కార్యకర్త నాయకులు ఉదయం 7 గంటల నుంచి వెళ్ళి ప్రజల పట్ల వెళ్ళాలి, ప్రజల మాటల దగ్గరికి వెళ్ళాలి. ప్రజలు దగ్గరికి వెళ్ళి 6 గ్యారంటీ స్కీమ్స్, ప్రజా పరిపాలన, అభయస్థం, మేనిఫెస్టోను పూర్తి స్థాయిలో వారికి చెప్పాల్సిన అవసరం ఉందని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. సో మొత్తంగా చూసినట్టయితే మనకు పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశంలో చాలా కీలకమైన అంశాలు చెప్పడం జరిగింది. పార్లమెంటు నియోజకవర్గ ఎంపీ అయిన తర్వాత అయినటువంటి వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో నేను ఎప్పటికైనా ఈ ప్రాంతం సంబంధించినటువంటి నాయకుడిని మరోసారి కూడా ఆ సీటు కాంగ్రెస్ పార్టీదని కూడా స్పష్టం చేయడం జరిగింది. రేఖ.